హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పంతాలకు పోకుండా జగన్ పథకాలకు చంద్రబాబు జై. పంతాలు పట్టింపులకు రాజకీయాలు పెట్టింది పేరు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ పంతాలు పట్టింపులు ఎక్కువ. తెలంగాణను చూస్తే కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను చాలా వాటిని రేవంత్ రెడ్డి సర్కార్ పక్కన పెట్టింది. బతుకమ్మ చీరలు ధరణి వంటి వాటిని పూర్తిగా వెనక్కి నెట్టింది. ఇక ఏపీ విషయానికి వస్తే గతంలో జగన్ ఏకంగా రాజధాని అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానులు తీసుకొచ్చారు. పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లను కూడా జగన్ పంతానికి పోయి రద్దు చేశారు. ఇలా అనేకమున్నాయి. ఇక ఇప్పుడు చూస్తే చంద్రబాబు సర్కార్ కూడా తొలినాళ్లలో, అంటే గత 3 మాసాలలో పంతానికి పోయింది. వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టింది. ఇంటింటికి రేషన్ అందించే వాహనాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించిన ఆర్డర్లు కూడా వచ్చాయి. తీసేయడం ఖాయం. అయితే ఇది మొన్నటి మాట. ఈ పంతాలకు ఇప్పుడు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టారు. వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని పంతాలకు పోకుండా జగన్ తీసుకువచ్చిన వ్యవస్థలనే చంద్రబాబు ఇప్పుడు వినియోగించుకుంటున్నారు. వాలంటీర్లను రంగంలోకి దింపారు. రేషన్ వాహనాలు దాదాపు 1100 లైన్లో పెట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలలో వాహనాల సేవలు వాడుకుంటున్నారు. ఎన్యూమరేషన్ కోసం వాలంటీర్లను తీసుకొచ్చారు. వీరైతే కేవలం గంట వ్యవధిలో ఎవరెక్కడున్నారు, ఎవరికి ఇబ్బందులు వచ్చాయన్న లెక్కలు పక్కాగా చెప్పేస్తారు. దీంతో సాయం చేయడం తేలికవుతుంది. అందుకే చంద్రబాబు రాజకీయ పంతాలకు పోకుండా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.